अवसर अवसर రైట్ సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో కూడా ఉద్యోగ సంఘాల ఆందోళన కొనసాగుతూనే ఉంది. సో దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థాంక్యూ విజయ్. ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కూడా ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూడా టీచర్స్ అంతా కూడా చేరుకొని కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున కూడా ధర్నా చేపట్టారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో భాగంగా దాదాపు ఈ యొక్క 104 సంఘాలు ఉన్నాయి. ఈ 104 సంఘాలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీచర్లకు అన్యాయం చేస్తున్నారు, మా గొంతు నొక్కుతున్నారు అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయాలకి ఒక హామీ ఇచ్చారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక మాట మారుస్తుంటున్నారు అని చెప్పి వారు తీవ్ర ఆందోళన చెప్తుంటున్నారు. మాకు డిఏలు కూడా మరి అదేవిధంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నిటి కూడా మాకు తగ్గించి మరి మాకు పెంచామని చెప్పడం ఇదంత మటుకు సంబంధించామని చెప్పి వారు తీవ్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటున్నారు. ఈ కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా భారీ బందోబస్తు మధ్య పోలీసు యంత్రాంగం మధ్య కూడా వారు ఏక ధర్నాలు విస్తృతంగా చేస్తుంటున్నారు. విజయ్ రైట్, థాంక్యూ రాజు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అర్ధరాత్రి ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరికొందరు నాయకులను గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం అశాస్త్రీయ పీఆర్సీ ప్రకటనపై గత 2 రోజులుగా ఉపాధ్యాయ సంఘాలు దశలవారీ ఆందోళనలు రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఫ్యాప్టో పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడంతో ముట్టడికి వచ్చే ఉపాధ్యాయులను పోలీసులు నిలువరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. చెప్పండి కృష్ణ, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? విజయ్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు సమాఖ్య మొత్తం ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో ముట్టడి కార్యక్రమం ఈ రోజు పీఆర్సీ యొక్క ఏదైతే 3 అర్ధరాత్రులకు 3 జీవోలు తీసుకొచ్చారో ఈ 3 జీవోలపై ఏదైతే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ జీవోలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు అన్ని కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అన్ని కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు మరియు కొన్ని ఎన్జిఓ సంఘాలు అన్ని కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. అతి ముఖ్యంగా ఏదైతే పీఆర్సీపై గతంలో కొంతకాలంగా ప్రభుత్వానికి మరి ఉద్యోగ సంఘాలకి పీఆర్సీ ఒక గొడవ అయితే నడిచింది. దానిలో భాగంగా ఆఖరిగా ముఖ్యమంత్రి ఒక ఏదైతే వీరు ఒక పీఆర్సీ యొక్క విషయంలో ముఖ్యమంత్రి 23% ఫిట్మెంట్ గా ప్రకటించడం, ఆ రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు కూడా సానుకూలంగా స్పందించడం చూసాము. కానీ ముఖ్యంగా ఏమవుతుందంటే ఒక పీఆర్సీ ఏదైతే 23% ఫిట్మెంట్ ఇచ్చినట్లే ఇచ్చి ఒక 3 జీవోల్ని, ఎటువంటి ఉద్యోగ సంఘాలని ఎవరిని కూడా సంప్రదించకుండా వారితో చర్చలు నడపకుండా 3 జీవోలు सीसीआई गानी हेचर्या गानी दानितो पेंशन स्कीम अंडी ई मूडु स्कीमुल पैन ओक जीवन तीसुकोवडं चाला दुर्मार्गమైన విషయం అని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు। ఇదే విధంగా ఈ యొక్క ఇచ్చినటువంటి ఏదైతే జీవోలు ఇచ్చారు ఈ జీవోల వెంటనే రాష్ట్ర ప్రభుత్వము వెంటనే రద్దు చేసి వెనక తీసుకోకపోతే మేము రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని కలెక్టరేట్ల కాకుండా ఉద్యోగాల్లో కంప్లీట్ గా మేము ఒక ఉద్యమ పడతాము సమ్మెబాట పడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం అయితే మనం ఈ రోజు ఉద్యోగ సంఘాలు చేసినట్టు చూస్తాము। ఇదే విధంగా ఏదైతే చీకట్లో తీసుకొచ్చినట్టు ఈ మూడు జీవోలను కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జీవో ప్రతులను కూడా పగలబెట్టడం అయితే అన్ని కార్యాలయాలు అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు అయితే మనం చూస్తున్నాము। ఇప్పటికే ఇక్కడ విజయవాడలో మనం అయితే ప్రస్తుతానికి ఉన్నాము। విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మరి కాసేపట్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని ఒక సమాచారం రావడంతో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు। ఇక్కడ ఎక్కడికెక్కడ ఉద్యోగ సంఘాలలో ఉన్న ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ టీచర్స్ కానీ ఇప్పటికెప్పుడు హౌస్ అరెస్ట్ చేయటము ఎక్కడికెక్కడ వచ్చే వాళ్ళని వాళ్ళ యొక్క ఐడెంటిఫై చేసేసి వాళ్ళని వాళ్ళని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం చూస్తాము। కానీ దీనిలో భాగంగా మేము శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిరసన చేస్తుంటే నిరసనకారులందరినీ కూడా నిరసన చేస్తున్న వ్యక్తులందరినీ కూడా ఒక దొంగల్లాగా మన పోలీస్ స్టేషన్లకు తరలించడం చూస్తుంటే ఇది చాలా సిగ్గుచేటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి। సంఘాల నేతలందరూ కూడా మనకైతే చెప్తున్నారు ఉద్యోగులు అందరూ కూడా ఇక నుంచి ఈ హెచ్ఆర్ఏ ఏదైతే తగ్గించేస్తుందో హెచ్ఆర్ఏ కానీ సిసిఐ కానీ ఏదైతే తగ్గించేస్తుందో దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీద గుడిసెలు వేసుకునే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నా కూడా ఒక నిరసనగా అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగాలు అయితే చెప్తున్నట్లు తెలుస్తుంది విజయ్। రైట్, థ్యాంక్ యూ కృష్ణ। ఉద్యోగుల జీతాలు తగ్గిస్తున్నారు ఈ రోజు మీరు జీతాలు ఆర్థిక పరిస్థితి బాలేదని మీరు చెప్తుంటే మీ పార్లమెంట్ ఎంపీ విజయసాయి గారేమో ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది గత 5 సంవత్సరాల రికార్డు హిస్టరీ మేము ఈ రోజు సాధించాము 86,000 కోట్ల రాబడి ఉందని చెప్పేసి మీ వైసీపీ ఎంపీ ఒక పక్క చెప్తుంటే ఒక పక్క మీరేమో ఆర్థిక పరిస్థితి బాగా జీతాలు తగ్గించామని మీరు చెప్తున్నారు। ఎవరిని మోసం చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ రోజు చేసింది మేము కలెక్టరేట్ల ముట్టడి మాత్రమే। ఈ రోజు మీరు చూసే ఉంటారు ఈ ఉప్పెనను మీరు చూసే ఉంటారు 13 జిల్లాల్లో జరిగిన ఉప్పెన మీరు చూసే ఉంటారు। భవిష్యత్తులో సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాము। ఖచ్చితంగా ఈ చీకటి జీవోలు రద్దు అయ్యేంత వరకు రైతు ఉద్యమం స్ఫూర్తిగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ।